అందరికి నమస్కారం. తాళింగ నరసరావు గారి 75వ చిత్రం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. దాసనారాయణరావు గారు, కోడరామకృష్ణ గారు, రాళింగ నరసరావు గారు, వీళ్ళందరూ, అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు రావణ గారు, రవిరాజపెండి శెట్టి గారు, వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతో నేను పాలకొల్లు నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ ప్రధాన కారకులు వీళ్ళందరికి. వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో వచ్చిన కొత్తలో కృష్ణాపత్రులు ఉండగా వార్త కంటే ముందు అప్పుడు వేషం కూడా అడిగిన ఇవ్వలేదు, 70 సినిమాలు అయిపోయినాయి. అవునవును. సో అట్లాగా తర్వాత ఆయన సినిమాలు నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మందికి ఆదర్శదాయకంగా నిలిచారు ఆయన. ఆయన 75 సినిమా అంటే అది స్పెషల్గా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఆయన 100 సినిమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% సినిమా సెంచరీ కొట్టాలి. ఆ సెంచరీ కొట్టేది మా పాలకుల్లో వాళ్ళే ఉన్న వరుస లిస్టులో, ఆ లిస్టులో ఉన్నారు కాబట్టి దాసనారాయణ గారు, కోటరామకృష్ణ గారు, అలాగే రాఘవేశ్వర గారు 100 సినిమాలు కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రసన్న గారు ఇండస్ట్రీకి అందరికీ కావాల్సిన మనిషి, అందరిలో ఉండే మనిషి, అందరికీ సహాయ సహకారాలు అందించే మనిషి. ఏ ప్రాబ్లం వచ్చినా ప్రసన్నకు చెప్తే సరిపోద్ది, ఏదో సెటిల్ అయిపోద్ది, తిరిగిపోద్దానికనే వెళ్తారు. ఇద్దరికి న్యాయంగా, న్యాయబద్ధంగా ఇండస్ట్రీలో అలా ఎన్నో సినిమాలు బయటకు వెళ్ళినాయి, ఎన్నో సమస్యలు క్లియర్ అయినాయి. అలా రామ సత్యనారాయణ గారు చేదడు వాదడుగా మా పాలకులు ఆయన కాబట్టి ఆయన కూడా ప్రతి పనిలోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ప్రసన్న గారు సినిమా నేను వచ్చిన 32 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు నేను ఇక్కడ ఉంటామని నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసన్న గారు ఆల్ ది బెస్ట్. గ్యారంటీగా మా రాళంగనేశ్వరరావు గారు అంటే ఆయన సినిమాలకి విపరీత ఫ్యాన్స్ ఉన్నాం. టీవీలకి ఇప్పటికీ ఆయన సినిమాలు వస్తే అతుక్కుపోయే చూస్తాము. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి మన ఇండస్ట్రీలో. అలాగే మా జర్నలిస్టు ఉమామేశ్వర గారు అబ్బాయి యశ్వంత్ ఈ సినిమాలు హీరో అవటం, నాకు ఇష్టమైన వ్యక్తి రాకేష్, జబర్దస్త్ రాకేష్ బాగా ఇప్పటి నుంచి బాగా క్లోజు. అలాగే సినిమాలో రఘు గురించి ఇలా చాలామంది చేయటం, అలాగే కొత్త హీరోయిన్స్ చేశారు. పాటలు జనరల్గా ఇద్దరు హీరోలు అంటే ఓహో వాళ్ళకు 2 పాటలు, వీళ్ళకు 2 పాటలు అనుకున్నాను. ఈ 4 పాటల్లో కూడా 4 ఉన్నారు, 6 అదే అందరూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు అది ఎలా అంటే సిచ్యువేషన్, సినిమా కథాపరంగా ఎలా వచ్చిందో తెలియదు, రేపు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమాని అందరినీ అలరిస్తుందని, సో నిర్మాత గారికి బాగా లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ, ఆ విషయ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.